విద్యార్థులందరికి శుభోదయం. ఉపాధ్యాయ మిత్రులందరికి నమస్కారములు. తెలుగు ప్రథమ భాష మాదిరి ప్రశ్నపత్రము ఒకసారి వివరిస్తాను. విద్యార్థులందరూ శ్రద్ధగా వినండి. ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు, జవాబులు రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది. ప్రశ్నలన్నిటికీ సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి. సమాధానాలు స్పష్టంగా గుండ్రంగా రాయాలి. మొత్తం 100 మార్కులకి ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. అందులో 15 నిమిషాలు మీరు ఇచ్చినటువంటి ప్రశ్నపత్రాన్ని చక్కగా ఆశాంతం చదివిన తర్వాత పూర్తిగా అర్థం చేసుకొని ఏది ముందు రాయాలో నిర్ణయించుకున్న తర్వాత మిగిలిన 3 గంటలు మీరు ఎగ్జామ్ రాయడానికి ఉపయోగించుకోవాలి. విభాగము 1 అవగాహన ప్రతిస్పందన. ఈ అవగాహన ప్రతిస్పందనలో 32 మార్కులు ప్రశ్నలు ఉంటాయి. అందులో మొదటి ప్రశ్న, ఈ క్రింది అపరిచిత పద్యాలలో ఒకదాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. అంటే పూర్వం మనకి పద్యం ఇచ్చి ప్రతి పదార్థం రాయమని ఇచ్చేవారు. దాని స్థానంలో ఇప్పుడు మనకి పరిచిత పద్యం ఒకటి ఇచ్చి దానికి సంబంధించిన 4 ప్రశ్నలు ఇస్తున్నారు. ఇది 8 మార్కులకి. యవన పుణ్యాంగనామణి వగుదుగాక అనేటటువంటి పద్యాన్ని ఇచ్చారు. దానికి సంబంధించి 4 ప్రశ్నలు ఇచ్చారు. పై పద్యంలోని మాటలు ఎవరు ఎవరితో అన్నారు, శివాజీ యవనకాంతను ఏమని ప్రార్థిస్తున్నారు, శివాజీ యవనకాంతను ఎలా గౌరవిస్తున్నారు, ఏదేని ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి. ఈ విధంగా ఒక చిన్న పద్యాన్ని ఇచ్చి దానికి సంబంధించి 4 ప్రశ్నలు ఇస్తున్నారు. ఈ చిన్న పద్యాలు బయట నుంచి ఇవ్వకపోవచ్చు, బహుశా మన పాఠాల్లోనే ఇస్తారు. మొత్తం మన పాఠాల్లో ఇటువంటి చిన్న పద్యాలు దాదాపుగా 23 వరకు ఉన్నాయి. ఈ 23 కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఈజీగా 8 మార్కులు అనేవి చక్కగా వస్తాయి. మరి పూర్వం మనం పద్యము దానికి సంబంధించినటువంటి ప్రతి పదార్థము నేర్చుకొని దాని కింద భావం కూడా రాసేవాళ్ళమే ఫుల్ మార్క్స్ కోసం. కానీ ఇప్పుడు అంత కష్టపడే అవసరం లేదు, ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు, దాని ఆన్సర్ మీకు ఆ పద్యం యొక్క భావం అర్థమైతే ఈజీగా రాసేయచ్చు. దీనికి కూడా మీకు చాయిస్ ఉంటుంది, అది కానీ లేదా తర్వాత పద్యం కానీ రాయొచ్చు. వరదైన చేను దున్నకు అనే పద్యాన్ని ఇచ్చారు, దానికి సంబంధించి 4 ప్రశ్నలు ఇచ్చారు. తరువాత అవగాహన ప్రతిస్పందనలోనే క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము. ఇది కూడా 8 మార్కులు. పరిచిత గద్యం, ఈ పరిచిత గద్యాలు అనేవి మనకి గద్య భాగాలు అయినటువంటి పాఠాల నుంచి వస్తాయి. మన పాఠ్యపుస్తకంలో గద్య భాగాలు ఏమైతే ఉన్నాయో వాటి నుంచే వస్తాయి. అంటే జానపదుని జాబు, ధన్యుడు, మా ప్రయత్నం, గోరంత దీపాలు, చిత్రగ్రీవం, ఇలా గద్య భాగాలైనటువంటి పాఠాల నుంచే మీకు పరిచిత గద్యం వస్తుంది. కాబట్టి మీరు ఇబ్బంది పడవలసినంత అవసరమే ఉండకపోవచ్చు. ఈజీగానే ఉంటుంది, ఆన్సర్స్ అనేవి ఈ గద్యంలోనే ఉంటాయి. 1-2 సార్లు వేలు పెట్టి మీరు చదవగలిగితే ఆన్సర్ చక్కగా ఈజీగా మీరు రాసేయవచ్చు. అదేవిధంగా ఇది కూడా నెక్స్ట్ ప్రశ్న, 3వ ప్రశ్న, రామాయణం నుండి ఇచ్చిన క్రింది సంఘటనలు ఏ కాండలకు చెందినవో రాయండి. పూర్వం మనకు ప్రశ్నపత్రంలో సంఘటన క్రమం ఇచ్చేవారు. సంఘటన క్రమం అంటే అక్కడిది ఇక్కడిదక్కడ తారుమారు చేసి ఇచ్చి దాన్ని లైన్లో పెట్టమనేవారు. అది 8 మార్కులకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఎలా ఇచ్చారంటే కాండలు అంటే ఈ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి. ఇది ఏ కాండలో ఉంది, ఈ లైన్ ఏ కాండలో ఉందో ఆ పక్కన ఆ కాండ పేరు రాయాలి. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది, ఈ లైన్ ఏ కాండలో ఉందో చూసి ఆ పక్కన రాస్తే సరిపోతుంది. ఈజీగానే ఉంటుంది మీకు ఏ కాండలో ఉందో గుర్తుపట్టడం. సో కాబట్టి 8 మార్కులు కూడా ఈజీగా మీరు సాధించవచ్చు. తదుపరి ప్రశ్న, ఈ క్రింది వార్తను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది 8 మార్కులు. ఈ క్రింది వార్తను చదివి అంటే ఇది కూడా దాదాపు గద్యం రూపంలో, అంటే ఒక పేరా రూపంలో ఉండొచ్చు, లేదా ఒక లెటర్ రూపంలో ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక కరపత్ర రూపంలో ఉండొచ్చు, లేదా ఒక సంభాషణ రూపంలో ఉండొచ్చు. ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఇస్తారు. క్రింద 4 ప్రశ్నలు ఇస్తారు, దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పేరాలోనే ఉంటాయి. వేలు పెట్టి మీరు 1-2 సార్లు చదివితే అన్ని ప్రశ్నలకు కరెక్ట్ సమాధానాలు రాసేయచ్చు. విభాగము 2
వ్యక్తీకరణ సృజనాత్మకత ఇందులో 36 మార్కులు ఉంటాయి. ఈ క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల సమాధానాలు రాయండి. అంటే షార్ట్ క్వశ్చన్స్ అన్నమాట. 3 ప్రశ్నలు ఇస్తారు, ఇందులో ఎటువంటి చాయిస్ ఉండదు. 3 ప్రశ్నలకి ఆన్సర్స్ రాసేయాలి. అంటే ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం 12 మార్కులు. మాణిక్యవీణ పాఠ్యభాగ కవి విద్వాన్ వ్యాసం గురించి రాయండి. గోరంత దీపాలు పాఠ్యభాగ నేపథ్యం రాయండి. హనుమంతుడు పాత్ర స్వభావం రాయండి. అంటే 5వ ప్రశ్న మాణిక్యవీణ అనేది వచన కవిత. సో ఎక్కువగా కవి పరిచయం అనేది మనకి పద్య భాగాల నుంచే వస్తాయి కాబట్టి పద్య భాగాల యొక్క కవి పరిచయాలను మనం చక్కగా నేర్చుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా రాసేయవచ్చు. దానితోపాటు ఇక్కడ నేపథ్యం ప్రక్రియ అనేవి గద్య భాగాల నుంచి ఇస్తారు. సో ఈ రెండుకు సంబంధించి నేపథ్యం ప్రక్రియలు మనం గద్య భాగం నుంచి ఉన్నటువంటివన్నీ చక్కగా నేర్చుకుంటే మనం ఈజీగా రాసేయవచ్చు. దానితోపాటు ఇక్కడ 7వ ప్రశ్న హనుమంతుడు పాత్ర. అంటే రామాయణంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో అవన్నీ మనం 1-2 సార్లు చదివి అవగాహన చేసుకుంటే ఏ పాత్ర ఇచ్చినా ఈజీగా రాయగలుగుతాం. సో ఇక్కడ మనకు 12 మార్కులు చక్కగా ఈజీగా సంపాదించవచ్చు. నెక్స్ట్ 8వ ప్రశ్న చూద్దాము. ఈ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. అంటే ఒక్కొక్క ప్రశ్నకి 8 మార్కులు, మొత్తం 24 మార్కులు. శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించి రాయండి. అంటే పద్య భాగాలలో నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ మనకి ఇచ్చారు. సో పద్య భాగాల్లో ఉన్న ఎస్ఏ క్వశ్చన్స్ మనం నేర్చుకోగలిగినట్లయితే ఈ ప్రశ్నను ఈజీగా రాయొచ్చు. లేదా దానికి చాయిస్ కూడా ఉంది, హనుమంతుడు సముద్ర లంఘనం ఎలా చేశాడో రాయండి. అంటే 8వ ప్రశ్న పద్య భాగాలలో నుంచి ఇవ్వటం జరుగుతుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. 9వ ప్రశ్న సీతారామ కళ్యాణం గురించి రాయండి లేదా సేతువు నిర్మాణం గురించి రాయండి. అంటే ఈ ప్రశ్నను మనకి రామాయణం నుంచి ఇస్తున్నారు. సో సీతారామ కళ్యాణం ఏ విధంగా జరిగింది దాని గురించి చక్కగా వివరించాలి. లేదా సేతువు నిర్మాణం అంటే వారధిని ఏ విధంగా నిర్మించారు అనే అంశం గురించి విపులంగా వివరించాలి. 8 మార్కుల ప్రశ్న కాబట్టి చక్కగా విపులంగా వివరించాలి, తప్పదు. 10వ ప్రశ్న స్త్రీలపై దాడులను వివక్షతను ఖండిస్తూ కరపత్రం రూపొందించండి లేదా కోపం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి. మనకి కరపత్రం మిత్రునికి లేఖ వస్తే ఖచ్చితంగా లేఖ రాస్తేనే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా పడతాయి. లేదా ఒక వ్యాసము కరపత్రం ఇస్తే మీరు కరపత్రం రాయండి. కరపత్రము మిత్రునికి లేఖ ఇస్తే లేఖ రాయడానికే ఎక్కువ మొగ్గు చూపించండి. దీనివల్ల మీకు ఉపయోగం ఎక్కువ ఉంటుంది. తదుపరి మనం బిట్ పేపర్లోకి వెళ్ళిపోదాము. విభాగము 3 భాషాంశాలు, పదజాలం, వ్యాకరణాంశాలు ఉంటాయి. ఇందులో పెద్ద మార్పులు చేర్పులు ఏం చేయలేదు. పూర్వం ఎలా ఉందో అదేవిధంగా ఉంది. చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉన్నా అవి మనకి ఇబ్బందికరంగా అయితే లేవు. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. ఇది ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు చొప్పున మొత్తం 18 మార్కులు. 11వ ప్రశ్న చూడండి అమ్మా. నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నాము. పైవాక్యంలో అలంకారాన్ని గుర్తించి రాయండి. అంటే అది ఏ అలంకారము గుర్తించి దాని యొక్క వివరణ ఇస్తే కనుక మీకు 2 మార్క్స్ ఫుల్గా పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అలంకారం ఒకటే రాయకుండా కొంచెం దాన్ని వివరించండి. అదేవిధంగా 12వ ప్రశ్న మునివర నీవు శిష్య గణంబుగొని చెయ్యన రమ్ము విశ్వనాథ అనేటటువంటి ఒక లైన్ ఇచ్చారమ్మా. ఈ లైన్ గురులగులు గుర్తించి గణ విభజన చేసి పద్యం పేరు రాయండి. మీకు బాగా వస్తే పద్యం పేరు అది వృత్త పద్యమా, జాతి పద్యమా, ఉపజాతి పద్యమా గుర్తించి దానికి సంబంధించిన ఒక 4 పాయింట్లు రాయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. దానివల్ల మనకు ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ 13వ ప్రశ్న అపరిశుభ్రత వలన రుగ్మతలు వస్తాయి. ఈ గీత గీసిన పదానికి అర్థం రాయండి. ఇక్కడ దేనికి గీత గీశారు? రుగ్మతలకి గీత గీశారు. దాని యొక్క అర్థాన్ని మీరు రాయాలి. దీనికి మల్టిపుల్ చాయిస్ ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ 2వ ఆ రచయితకు కపోతములను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కపోతములుకి గీత గీశారు. అంటే ఇక్కడ వాటికి సంబంధించిన అర్థాన్ని గుర్తించమన్నారు. కింద మల్టిపుల్ చాయిస్లో ఇచ్చారు ఆన్సరు, మీరు గుర్తించి రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చారమ్మ చూడండి. అంటే 13వ ప్రశ్నలో ఆ మరియు 2వ ఆ సంబంధించినటువంటి 2 ప్రశ్నలు కలిపి 2 మార్కులు ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చారు. చూసి చక్కగా రాయండి. నెక్స్ట్ 14వ ప్రశ్న
శిరీష కుసుమం మెత్తగా ఉంటుంది. ఇక్కడ కుసుమానికి గీత గీశారు, కుసుమానికి పర్యాయ పదాలు రాయాలి. అదేవిధంగా రెండవ తమం అంతటా అలుముకుంది, ఇక్కడ తమంకి గీత గీశారు. సో దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ కూడా ఇచ్చారు, దానికి కూడా పర్యాయ పదాలే రాయమని అడిగారు. సో ఈ రెండు ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్నాయి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున మొత్తం 2 మార్కులు. 15వ ప్రశ్న గనక మనం చూస్తే, జాతరకు ఇసుక వేస్తే రాలనంతగా జనం వచ్చారు. జాతర అనే పదానికి గీత గీశారు, ఈ గీత గీసిన పదానికి సరైన ప్రకృతి పదం రాయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, అంటే మొదటి ఆ రెండవ ఆ కలిపి 2 మార్కులు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. రెండవ ఆలో ఏమిచ్చారంటే, విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంది. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. ఇక్కడ విజ్ఞానానికి గీత గీశారు కాబట్టి దాని యొక్క ఆన్సర్ మనకి కింద మల్టిపుల్ చాయిస్లో ఇచ్చారు. ఈజీగా ఉంటుందమ్మా, జాగ్రత్తగా 1-2 సార్లు చదివితే ఆన్సర్స్ అక్కడే ఉంటాయి, జాగ్రత్తగా రాయాలి. దీనికి ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చారు, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున 2 మార్కులు. 16వ ప్రశ్న, వీడు ఏ వీడు కాడో, వీడు ఏ వీడు వాడో కదా. గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి. ఇక్కడ వీడు వీడికి గీత గీశారు కాబట్టి నానార్థాలు ఆ రెండు పదాలకి రాయమని ఇచ్చారు. నెక్స్ట్ ప్రశ్న, సీతాఫలం తినటం వల్ల ఎన్నో ఫలములు ఉన్నాయి. గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి. ఇక్కడ ఫలంకి ఫలములుకి గీత గీశారు, సో దాని యొక్క నానార్థాలు గుర్తించి మీరు రాయాలి. దీనికి కూడా ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున 2 మార్కులు. నెక్స్ట్ 17వ ప్రశ్న, పార్వతి శివుని అర్ధాంగి. గీత గీసిన పదానికి వ్యుత్పత్తార్థం రాయండి. ఇక్కడ పార్వతికి గీత గీశారు, దాని యొక్క వ్యుత్పత్తార్థం రాయాలి మీరు. నెక్స్ట్ 2వ, హిరణ్యకుడు ఒక మూషికం. గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్తార్థాన్ని గుర్తించాలి. అయితే ఇక్కడ ఈ 2వకి మూషికానికి సంబంధించిన ఆన్సర్స్ కింద ఇచ్చారు, మల్టిపుల్ చాయిస్లో ఉన్నాయి, జాగ్రత్తగా 1-2 సార్లు చదివితే మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఇది కూడా ఫ్లవర్ బ్రాకెట్లోనే ఉంది, 2 మార్కులు చొప్పున ఉన్నాయి, కావున చక్క జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ 18వ ప్రశ్న, గురువుల ఆదేశాలను సుగ్రీవాజ్ఞగా భావించాలి. ఇక్కడ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి, అంటే ఈ వాక్యంలో జాతీయం ఏంటమ్మా, మీరు జాగ్రత్తగా చదివితే మనకు జాతీయం తెలిసిపోద్ది. సుగ్రీవాజ్ఞ అనేది జాతీయం, దాన్ని చక్కగా ఆ జాతీయాన్ని వివరించి రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 19వ ప్రశ్న చూస్తే గనక, కాలధర్మం చెందటం ఈ జాతీయాన్ని ఏ అర్థంలో ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. ఇది కూడా ఇందులో కాలధర్మం అనేది జాతీయం, అది ఏ అర్థంలో ఏ సందర్భంలో ఉపయోగిస్తారో వివరించి రాయాలట, అది 2 మార్క్స్, ఇది 2 మార్క్స్. నెక్స్ట్ క్రింది ప్రశ్నలు సూచించిన విధంగా జవాబులు రాయండి, అంటే 14 మార్కులు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున 14 మార్కులు. పల్లెటూరు దీనికి గీత గీశారమ్మ, విడదీసి రాయాలట. నెక్స్ట్ భక్త ప్లస్ ఆలు వాళ్ళే విడదీసి ఇచ్చారు, వీటిని కలిపి రాయాలట. నెక్స్ట్ ఇక్కడ ఒక పదానికి గీత గీశారు, జీవనోపాధికై అనే పదానికి గీత గీశారు. పల్లె ప్రజలను పట్టణాలకు వలస వెళుతున్నారు, ఈ జీవనోపాధి గీత గీశారు కాబట్టి ఈ పదాన్ని ఏ సంధికి చెందినదో గుర్తించండి, అంటే మీరు దాన్ని విడదీసి అది ఏ సంధి పదమో గుర్తించండి. దాని ఆన్సర్ ఇక్కడే ఇచ్చేసారు మల్టిపుల్ చాయిస్లో, మీరు ఒకవేళ విడదీయటం మీకు ఇబ్బందిగా ఉంటే ఆన్సర్ దీన్ని చూసైనా సరే ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్గా పెట్టేసిన మీకు ఒక ఫుల్ మార్క్స్ పడిపోతాయి, 1 మార్క్ వేసేస్తారు. నెక్స్ట్ 23వ ప్రశ్న, మానవ చరిత్ర ఎన్నో పరిణామాలకు నిలయం. ఇక్కడ మానవ చరిత్రకు అండర్లైన్ చేశారు, గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి, మానవ చరిత్రను విగ్రహవాక్య రూపంలో రాయాలి. 24వ ప్రశ్న, చిత్రగ్రీవం పెంపకంలో 2 దృశ్యాలు అతి మనోహరమైనవి. 2 దృశ్యాలు అనే దానికి గీత గీశారు, ఇది ఏ సమాసము గుర్తించాలి. దానికి సంబంధించిన ఆన్సర్ మల్టిపుల్ చాయిస్లు ఇచ్చారు, జాగ్రత్తగా మీరు దాన్ని ఆన్సర్ని గుర్తించండి, దీనికి 1 మార్కు. నెక్స్ట్ 25వ ప్రశ్న, ఏ నే పాపాత్మని ముఖంబు వీక్షించితును. ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి, ఇది 1 మార్కమ్మ. దాని ఆన్సర్ కిందే ఇచ్చేశారు మల్టిపుల్ చాయిస్లో, అది కూడా జాగ్రత్తగా మీరు చదివి కరెక్ట్ ఆన్సర్ని గుర్తించాలి.
26వ ప్రశ్న పార్వతీదేవి వ్యాసుని మందలించింది. ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి. అంటే వ్యతిరేకార్థక వాక్యం మీరు ఈజీగానే రాయగలుగుతారు. నెక్స్ట్ 27 క్రింది క్రియాపదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి. వ్యతిరేకార్థక క్రియ అంటే మీకు తెలుసు కదమ్మా, అది చక్కగా జాగ్రత్తగా చూసి గుర్తించండి, చూడక. ఇది ఒక మార్కు. నెక్స్ట్ వర్షాలు కురిసిన పంటలు పండలేదు, ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యమో రాయండి. ఇది కూడా ఒక మార్కు. వృద్ధుడు విద్యాలయాన్ని నెలకొల్పాడు, సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి. అంటే ఆన్సర్ మల్టిపుల్ చాయిస్లు ఇచ్చినట్లు చక్కగా మీరు ఏది కరెక్ట్ ఆన్సరో ఒకటికి రెండు సార్లు చదువుకొని అప్పుడు గుర్తించండి. మీరు 30వ ప్రశ్న, మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి. 31వ ప్రశ్న, ఆహా ఈ బొమ్మ ఎంత బాగుందో, జాగ్రత్తగా చూడండి అమ్మ, ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి. ఇవన్నీ ఒక్కొక్క మార్కు సంబంధించినవి. నెక్స్ట్ 32వ ప్రశ్న, మీరు మాతో రావద్దు, ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి. 33వ ప్రశ్న, నేను తప్పక వస్తాను, ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి. దానికి సంబంధించిన ఆన్సర్ మల్టిపుల్ చాయిస్లో క్రిందనే ఇచ్చారు, జాగ్రత్తగా గుర్తించి రాయండి. నెక్స్ట్ మనం బ్లూ ప్రింట్లోకి వెళదాము. ప్రశ్నపత్రం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బిట్ పేపర్లు అయితే పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవు, కానీ ప్రశ్నపత్రంలో అంటే ఒకటి రెండు ప్రశ్నలు, తర్వాత రెండు ప్రశ్నలు మారాయి మీకు. అంటే ప్రతి పదార్థం లేదు, పద్య పూరణ కూడా లేదు. ఇదివరకు పద్య పూరణ ఇచ్చి భావం కూడా రాయమనేవారు, అది లేదు. దాని స్థానంలో పరిచిత గద్యం ఇచ్చారు. ఈ విధంగా ప్రశ్నపత్రంలో కొన్ని మార్పులు ఉన్నాయి, బిట్ పేపర్లో చాలా తక్కువగా ఉన్నాయి, ఇదివరకు మాదిరిగానే ఉంది. సో ఒకసారి మనం ఆ ప్రశ్న పత్రానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఒకసారి చూద్దాము. విద్యా ప్రమాణాలు భారత్వ పట్టిక. విద్యా ప్రమాణాలు ఏంటంటే అవగాహన ప్రతిస్పందన వ్యక్తీకరణ సృజనాత్మకత భాషాంశాలు. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి మనకి 32 మార్కులు, అంటే 32% ఇచ్చారు. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి 36 మార్కులు. భాషాంశాలకు సంబంధించి 32 మార్కులు. భాషాంశాలు అంటే బిట్ పేపర్ మీకు తెలుసు కదమ్మా, అందులో భాషాంశాల్లో పదజాలం వ్యాకరణాంశాలు వస్తాయి, అవి 32 మార్కులు, మొత్తం కలిపి 100 మార్కులు. పాఠ్య భారత్వ పట్టిక, విషయ రూప భారత్వ పట్టిక. పద్యం 20 మార్కులకి ఇచ్చారు. గద్యం పరిచిత అపరిచిత గద్యాలతో కలిపి 20 మార్కులు. ఉపవాచకం 20 మార్కులు. పద్యం గద్యం నుండి సృజనాత్మక ప్రశ్న 8 మార్కులు. భాషాంశాలు 32 మార్కులు, మొత్తం కలిపి 100 మార్కులు. నెక్స్ట్ ప్రశ్నారూప భారత్వ పట్టిక. ప్రశ్నస్వరూపం, వ్యాసరూప ప్రశ్నలు. ప్రశ్నల సంఖ్య 7, మార్కులు ఒక్కొక్కటి 8, మొత్తం మార్కులు 56. లఘు ప్రశ్నలు 3, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి 4 మార్కులు, మొత్తం 12 మార్కులు. అతి లఘు ప్రశ్నలు మొత్తం 9 ప్రశ్నలు, మార్కులు ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం మార్కులు 18. లక్ష్యాత్మక ప్రశ్నలు 14 ప్రశ్నలు, మార్కులు ఒక్కొక్క దానికి 1, మొత్తం మార్కులు 14, మొత్తం కలిపి మనకి 100 మార్కులు వచ్చేసాయి. తరువాత ఇది కొంచెం అడ్డంగా పెట్టుకొని చూడండి అమ్మా, ఈ పేపర్ సరిపోక ఇలా పెట్టాను. పాఠ్యాంశాలు పద్యము గద్యము ఉపవాచకం. పద్యం గద్యం నుండి సృజనాత్మక ప్రశ్న భాషాంశాలు. అవగాహన ప్రతిస్పందనల వ్యాసరూప ప్రశ్న 1, 8 మార్కులు. అదేవిధంగా లఘు ప్రశ్నలు ఏం లేవు, లక్ష్యాత్మక లేవు. మళ్ళీ వ్యక్తీకరణ సృజనాత్మకతలో వ్యాసరూప ప్రశ్న 1, 8 మార్కులు. లఘు ప్రశ్న 1, 4 మార్కులు. తదుపరి భాషాంశాల్లో ఏమీ ఇవ్వలేదు ఇక్కడ. నెక్స్ట్ మొత్తం వ్యాసరూప 2 ప్రశ్నలు, ఒక్కొక్క దానికి 8 మార్కులు, లఘు 1 ప్రశ్న 4 మార్కులు. అదేవిధంగా రెండో గద్యం దగ్గరికి వచ్చేద్దామా, ఇది కూడా వ్యాసరూప ప్రశ్నలు 2, ఒక్కొక్క దానికి 8 మార్కులు. నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకత 36 మార్కుల్లో ఎన్ని ప్రశ్నలు ఇచ్చారు, ఒక ప్రశ్నకి 4 మార్కులు. నెక్స్ట్ మొత్తం కలిపి 8 మార్కులు చొప్పున 2 ప్రశ్నలు, ఇక్కడ 4 మార్కులు చొప్పున 1 ప్రశ్న ఇచ్చారు. నెక్స్ట్ 3వ దానిలోకి వచ్చేస్తే ఉపవాచకం, వ్యాసరూప ప్రశ్న 1, 8 మార్కులు. వ్యక్తీకరణ సృజనాత్మకతలో
వ్యాసరూప ప్రశ్న ఒకటి, లఘు ప్రశ్న ఒకటి. వ్యాసరూప ప్రశ్నకేమో 8 మార్కులు, లఘు ప్రశ్నకేమో 4 మార్కులు చొప్పున ఇచ్చారు. ఒక్కొక్కటే ఇచ్చారు ప్రశ్నలు కూడా. మొత్తం వ్యాసరూప ప్రశ్నలు 2, ఒక్కొక్క దానికి 8 మార్కులు, లఘు ప్రశ్న 1. నెక్స్ట్ పద్యం గద్యం నుండి సృజనాత్మక ప్రశ్న. అవగాహన ప్రతిస్పందనలు ఏం లేవు. వ్యక్తీకరణ సృజనాత్మకతలో 1 ప్రశ్న 8 మార్కులు. తదుపరి మొత్తం 1 ప్రశ్న 8 మార్కులకి ఇచ్చారు. భాషాంశాల్లో 2 ప్రశ్నలు 9 మార్కులు. తొమ్మిది ప్రశ్నలు ఒక్కో దానికి 2.5 మార్కులు. తర్వాత లక్ష్యాత్మకులో 14 ప్రశ్నలు ఒక్కొక్క దానికి 1 మార్కు. తదుపరి అతి లఘు ప్రశ్నలు 9 ప్రశ్నలు ఒక్కొక్క దానికి 2 మార్కులు. లక్ష్యాత్మకం మొత్తం 14 ప్రశ్నలు ఒక్కొక్క దానికి 1 మార్కు చెప్పనిచ్చారు. భాషాంశాలు మొత్తం 32 మార్కులు. వ్యక్తీకరణ సృజనాత్మకత 24, 12 మరియు భాషాంశాల్లో 18, 14 మొత్తం 56, 12, 18 లక్ష్యాత్మకం 14. గమనిక, బ్రాకెట్ లోపలి అంకె మార్కులను బయటి సంఖ్య ప్రశ్నలను సూచిస్తుంది. మరొకసారి గుర్తు చేస్తున్నాను. ప్రశ్నానురూప విశ్లేషణ. నెక్స్ట్ ప్రశ్నానురూప విశ్లేషణ పట్టిక. తెలుగు ప్రథమ భాష. విద్యా ప్రమాణాలు, అవగాహన ప్రతిస్పందన, పరిచిత పద్యం, ప్రశ్నలు, అంతర్గత ఎంపిక ఉంది. మార్కులు ఒక్కొక్కదానికి 8 మార్కులు. వ్యాసరూపం పద్య పాఠాల్లో చిన్న పద్యాలు, ఆటవెలది, తేటగీతి, కందం, ఈ పద్యాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ పరిచిత గద్యం, ప్రశ్నలు 8 మార్కులు ఒక్కొక్కదానికి. వ్యాసరూపంలో ఉంటాయి. గద్య పాఠాల్లోని ముఖ్యమైన పేరాలు చూసుకుంటే సరిపోతుంది. ఉపవాచకం, సంఘటన క్రమం, 8 మార్కులు. వ్యాసరూపం ఇచ్చిన సంఘటనలు ఏ కాండకు చెందినవో గుర్తించి ఆ కాండల పేర్లు రాయటం. అపరిచిత గద్యం, 8 మార్కులు. వ్యాసరూపం ఏదేని అపరిచిత గద్యం, వ్యవహార రూపం, పేర, లేఖ, ప్రకటన, పోస్టర్, కరపత్రం వంటి వాటిని ఇచ్చి ప్రశ్నలు అడుగుట, జవాబులు వ్రాయట, ప్రశ్నలు తయారు చేయుట. నేను ప్రశ్నపత్రం వివరించేటప్పుడే చెప్పాను, మనకి పేరా రూపంలో రావచ్చు, లేదా లేఖ రూపంలో రావచ్చు, లేదా ఒక ప్రకటన రూపంలో రావచ్చు, ఒక పోస్టర్, కరపత్రం, ఒక సంభాషణ, ఇలా ఏదైనా రూపంలో రావచ్చు. మొత్తం అది 8 మార్కులకు వస్తుంది. జాగ్రత్తగా చదివితే ఆన్సర్లు అక్కడే ఉంటాయి. గమనిక, ప్రతి పదార్థాలు, పద్యపూరణం, భావం వంటి వాటిని మార్పు చేయడమైనది. సంఘటన క్రమం అన్ని కాండల నుండి ఇవ్వవచ్చును, 4 వాక్యాలు మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకత. కవి పరిచయం 4 మార్కులు, లఘు రూపంలో ఉంటుంది, పద్యభాగం నుండి మాత్రమే ఇవ్వాలి. అంటే మనం పద్యభాగం చదువుకుంటే సరిపోతుంది కవి పరిచయాల్ని. నేపథ్యం ప్రక్రియ 4 మార్కులు, లఘు రూపం గద్యభాగం నుండి మాత్రమే ఇవ్వాలి. అంటే నేపథ్యం ప్రక్రియ ఉద్దేశాలు మనం ఖచ్చితంగా గద్యభాగం నుండి చక్కగా చదువుకుంటే సరిపోతుంది. పాత్ర స్వభావం 4 మార్కులు, లఘు రూపం ఉపవాచకం నుండి మాత్రమే ఇవ్వాలి. పాత్రల స్వభావాలు జాగ్రత్తగా చదువుకోండమ్మా. విషయాత్మకం అంతర్గత ఎంపిక ఉంది 8 మార్కులు. అంటే మనకు చాయిస్ ఉంటుంది. వ్యాసరూపం పద్యభాగం నుండి మాత్రమే ఇవ్వాలి 8వ ప్రశ్న. నెక్స్ట్ 9వ ప్రశ్నలోకి వస్తే విద్యా ప్రమాణాలు 9వ ప్రశ్నలోకి వస్తే కనుక విషయాత్మకం అంతర్గత ఎంపిక ఉంది, దీనికి చాయిస్ ఉంది 8 మార్కులు. వ్యాసరూపం ఉపవాచకంలోని ఏ కాండ నుండి అయినా ఇవ్వవచ్చును, 2 ప్రశ్నలు ఒకే కాండ నుండి ఇవ్వరాదు. 10వ ప్రశ్న సృజనాత్మక ప్రశ్న, అంతర్గత ఎంపిక ఉంది, దీనికి చాయిస్ ఉంది 8 మార్కులు. వ్యాసరూపం గద్యం నుండి 1, పద్యభాగం నుండి 1 ఇవ్వాలి, 2 ప్రశ్నలు ఒకే భాగం నుండి ఇవ్వరాదు. అంటే లేఖ, కరపత్రం, సంభాషణ, ఇంటర్వ్యూ, ప్రకటన మొదలగునవి ఈ విధమైనటువంటి రావచ్చు. 11వ ప్రశ్న అలంకారం గుర్తించటం 2 మార్కులు. అతి లఘు రూపం 11 పాఠ్యాంశాలలోని ముఖ్యమైన అలంకారాల్లోని ఇవ్వాలి. అలంకారం ఏదో గుర్తించి పేరు రాసినా చాలును, లేదంటే మీకు వస్తే వివరణించినా ఇంకా బాగుంటుంది. 12వ ప్రశ్న పద్యపాదానికి గురు లఘువులు గుర్తించి గణ విభజన చేసి పేరు రాయాలి, ఇది 2 మార్కులు. అతి లఘు రూపం ఉత్పలమాల, చంపకమాల, మత్తేపం, శార్దూలం పద్యాలు పాఠ్యపుస్తకంలోని చుక్క గుర్తుగల పద్యాల నుండి ఇవ్వాలి.
పదమూడవ ప్రశ్న ఆ అర్థం రాయటం ఒక మార్కు, అతి లఘు రూపం పాఠంలోని పద విజ్ఞానంలోనివి మాత్రమే ఇవ్వాలి. పదమూడవ ప్రశ్న అర్థం గుర్తించటం ఒక మార్కు, అతి లఘు రూపం పాఠంలోనివి పద విజ్ఞానంలోనివి మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ మనం ప్రశ్నల రూపం చూద్దాము. ప్రశ్న సంఖ్య 14లో ఆ పర్యాయ పదాలు రాయటం, 14లో రెండవ ఆ పర్యాయ పదాలు గుర్తించటం, ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. అతి లఘు రూపాలు పాఠంలోని పద విజ్ఞానంలోని మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ 15వ ప్రశ్న ఆ ప్రకృతి రాయటం, రెండవది వికృతి రాయటం, రెండవ ఇది కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, రెండు మార్కులు. అతి లఘు రూపం పాఠంలోని పద విజ్ఞానంలోని మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ 16వ ప్రశ్న నానార్థాలు రాయటం ఆ, రెండవ నానార్థాలను గుర్తించటం, ఇది కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, మొత్తం రెండు మార్కులు. అతి లఘు రూపం ఇది కూడా పద విజ్ఞానంలో నుంచే ఇవ్వాలి. నెక్స్ట్ వ్యుత్పత్తార్థం 17వ ప్రశ్న వ్యుత్పత్తార్థం రాయటం, వ్యుత్పత్తార్థాన్ని గుర్తించటం, ఇది కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, రెండు మార్కులు. అతి లఘు రూపం ప్రశ్నలు ఇవి కూడా పాఠంలోని, ఇవి కూడా పద విజ్ఞానంలో నుంచి మాత్రమే ఇవ్వాలి. 18వ ప్రశ్న వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి రాయటం, ఇది రెండు మార్కులమ్మ, చక్క జాగ్రత్తగా రాయాలి. అతి లఘు రూపం పాఠ్యాంశంలోనివి ఉపవాచకంలోనివి ఇవ్వాలి. 19వ ప్రశ్న జాతీయానికి అర్థం సందర్భం రాయటం, రెండు మార్కుల ప్రశ్నలు ఇవి. అతి లఘు రూపం పాఠ్యాంశంలోనివి ఉపవాచకంలోనివి ఇవ్వాలి. 20వ ప్రశ్న సంధిపదాన్ని విడదీయటం గుర్తించి రాయటం ఒక మార్కు, లక్ష్యాత్మకం పాఠంలోనివి పాఠ్యాంశం చివర ఉండేవి ఇవ్వాలి. 21 సంధి పదాలను కలిపి రాయటం ఒక మార్కు, లక్ష్యాత్మకం పాఠంలోనివి పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి. 22 పదం ఏ సంధికి చెందినదో గుర్తించటం ఒక మార్కు ప్రశ్న, లక్ష్యాత్మకం పాఠంలోనివి పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ మనం విద్యా ప్రమాణాలు 23వ ప్రశ్నలోకి వద్దాము. సమాస పదానికి విగ్రహ వాక్యం రాయటం ఒక మార్కు, లక్ష్యాత్మకం పాఠంలోనివి పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి. 24వ ప్రశ్న సమాసం పేరు గుర్తించటం ఒక మార్కు, లక్ష్యాత్మకం పాఠంలోనివి పాఠ్యాంశం చివర ఉండేవి మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ 25వ ప్రశ్న ఆధునిక వచన రూపం గుర్తించటం ఒక, ఇది కూడా ఒక మార్కేనమ్మా, లక్ష్యాత్మకం మాతృభావన ధన్యుడు సముద్ర లంఘనం భిక్ష పాఠాల నుండి ఇవ్వాలి. 25వ ప్రశ్న 26 వ్యతిరేకార్థక వాక్యం రాయటం ఒక మార్కు, లక్ష్యాత్మకం ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును, వ్యతిరేక క్రియను గుర్తించటం ఒక మార్కు, లక్ష్యాత్మకం ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును. నెక్స్ట్ 28వ ప్రశ్న సామాన్య వాక్యాలను సంశ్లిష్ట సంయుక్త వాక్యాలుగా మారిస్తే గుర్తించటం, ఇది కూడా ఒక మార్కు, లక్ష్యాత్మకం ఏ పాఠం నుండి అయినా ఇవ్వవచ్చును, సొంతంగా కూడా ఇవ్వవచ్చును. 29వ ప్రశ్న కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా గుర్తించటం ఒక మార్కు, లక్ష్యాత్మకం పాఠాల నుండి ఇవ్వవచ్చును లేదా సొంతంగా కూడా ఇవ్వవచ్చును. 30, 31, 32, 33 సామాన్య వాక్యాలలో రకాలను గుర్తించడం రాయటం, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క మార్కు, మొత్తం 4 ప్రశ్నలు లక్ష్యాత్మకతకు సంబంధించినవి. పాఠ్యాంశాల వెనుక ఉన్న వాటిని ఇవ్వవచ్చును, వాటి ఆధారంగా సొంతంగా కూడా ఇవ్వవచ్చును. ఈ విధంగా మన నూతన ప్రశ్నపత్రం అనేది చక్కగా మనకి అవగాహన అయిందని అనుకుంటున్నాను. ప్రశ్నపత్రం ఇవ్వగానే విద్యార్థులందరూ కంగారు పడకుండా చక్కగా మనకి 15 నిమిషాలు సమయాన్ని ఇచ్చారు, 3 గంటల 15 నిమిషాలు చక్కగా 15 నిమిషాలు ప్రశ్నపత్రాన్ని 1-2 సార్లు చదువుకుంటే మీకు రానిదంటూ ఏమి ఉండదు, హ్యాపీగా ఎగ్జామ్ రాసి ఎక్కువ మార్కులు, మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ మార్కులు సాధించి గొప్ప స్థాయిలో మీరు పాస్ అవ్వాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు. చక్కగా ఇది ఈ ప్రశ్నపత్రాన్ని నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకొకసారి కూడా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో మనకి ప్రశ్నపత్రం పైన ఒక అవగాహన కలిగి ఉంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఎటువంటి భయం ఉండదు. కాబట్టి మీరు 1-2 సార్లు మొత్తం ఏమైతే నేను వివరించాను అవన్నీ చూసినట్లయితే మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా రాయగలుగుతారు. సో విద్యార్థులందరికీ మరొకసారి నా మనస్ఫూర్తిగా శుభాశీస్సులు అందిస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ మా. ఓకే.
మరొకసారి నా శుభాశిస్సులు మీకు అందిస్తున్నాను.